ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే మీ ఫాదర్ నాకు తెలుసు. అవుతుంది ఫాదర్ గుర్తుపట్టలేదే అంటే అక్కడ గుర్తుపట్టాను, గుర్తుపట్టినట్టున్నా. రెండు చోట్ల వచ్చావు, ఓ చోట నల్లగడ్డంతో ఉన్నావు, ఓ చోట తెల్లగడ్డంతో ఉన్నావు, ఓ చోట లైట్ ఎత్తి పట్టుకున్నావు. నీళ్ళందరూ ఎదుగుంటారు అనుకుంటున్నావు నువ్వు? నీ స్టాండర్డ్ అందరికి ఎదుగుంటుంది. రామ్ సుందరరావు గారు ప్రొడ్యూసర్ కదా, ఇప్పుడు ప్లస్ దర్శకుడు. నిజంగా నీ క్యారెక్టర్ నువ్వు ఎలా చేసావో నాకు తెలియదు. రామ్ సుందరరావు చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే గెటప్ కూడా ఆ లుక్ వైజ్ ఒక ఎల్డర్లీ లుక్, ఆ షార్ట్స్ కూడా ఐ నో హిమ్, ఇట్స్ వెరీ గుడ్ యాక్టర్. బట్ వీళ్ళ అబ్బాయి ఎలా చేస్తాడా అని కొంచెం టెన్షన్ పడ్డ మాట వాస్తవం, కానీ చాలా బాగా యాక్ట్ చేస్తాడు రియలీ. కొన్ని కొన్ని షార్ట్స్లో ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి. అమ్మాయితో పర్టికులర్గా మొట్టమొదట తీసే డెబ్యూ హీరోస్కి ఎలా ఉంటుందంటే, అమ్మాయి యాక్ట్ చేసినప్పుడు కొంచెం బెరుకు బెరుగ్గా కనపడుతుంటారు. కానీ వీడు అలా కనపడ్డా చిన్నప్పటి నుంచి, వీళ్ళంతా చిన్నపిల్లలు మన దగ్గర ఇంత ఏజ్ నుంచి పెరిగినవాళ్ళు కదా, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని అనుకుంటాం. ఆ తర్వాత కానీ మనం ఆశ్చర్యపోం. వెరీ నైస్, చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది వెరీ దాన్ని ఏమంటారు అది ఫోటోగ్రాఫిక్ ఫీస్, అంటే చూడగానే ఆకట్టుకునే కళ ఉంది మొహంలో. అదొకటి నాకు నచ్చింది. అమ్మాయి కూడా చాలా ఎక్కువ కన్ఫ్యూషన్ లేకుండా నీట్గా ట్రైల్ పార్ట్ కూడా చాలా బాగా చూపించారు ట్రైల్. అది అది ఇతను చేశాడు మరి డైరెక్షన్ ఎవరు చేశారో నా డౌట్, ఎందుకంటే అంత బాగుంది. ఇతను చేయడానికి వీలు లేదు, లెక్క పెట్టారు. ఏమో చేశాడు మనకి ఏం తెలుసు, ఎందుకంటే మనం డబ్బుకునే ఒక నిర్ణయానికి రాకూడదు. ప్రతి వాళ్ళు అబ్బాయి పెట్టి సినిమా అంటే ఎందుకే అనేవాళ్ళు ఉంటారు. ఆ డైరెక్షన్ అంట అని ఊళ్ళు ఎవరి చెప్పేవాళ్ళు ఉంటారు. ఏ పొద్దున వాళ్ళ నోళ్ళు మూసుకోవచ్చు, ఏ పుట్టలో ఏ పోందో చెప్పలేదు, తొందరపడదు. కాబట్టి డెఫినెట్గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా తమ్ముడు రామచంద్రరావు డెఫినెట్గా బ్రహ్మాండమైన స్థితికి వెళ్తాడని మాత్రం నేను సిన్సియర్గా చెప్తున్నాను. వీడు డైరెక్టర్గా అది దట్ డిపెండ్స్ అపాన్ హిమ్ అని వీడి హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రం నేను సిన్సియర్గా నమ్ముతున్నాను. సిన్సియర్గా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, నేను నమ్ముకున్నాను.